నమస్తే మనం చాలా విషయాలు పల్స్ బ్యాలెన్సింగ్లో తెలుసుకుంటున్నాము ఇలా ఒక చిన్న విషయం ఇప్పుడు మనం మీ తెలి మీకు తెలియజేయబోతున్నది ఏంటంటే పాక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కిళ్ళి అని ఎక్కడ పెళ్ళిళ్ళు కానీ మంచి విషయాల్లో ఏ శుభ శుభ విషయాలు అన్నిట్లో కూడా పాక్ పెడతారు అది మంచిది మంచిది అని పెడతాం అంటే డైజెషన్ మంచిది అని అనుకుంటాం అన్ని రకాలు అనుకుంటాం మనం తెలియకుండానే ఏదో మంచి విషయాలు మనం చేస్తున్నాం కానీ రీజన్ ఏంటంటే మనం తిన్న ఫుడ్ సరిగ్గా ఆల్కలైన్గా అది డైజెస్ట్ కాకపోయినా కూడా తమిళపాకులో సున్నం కలుపుతాం సున్నం అనేది ఆల్కలైన్ సున్నం కలుపుతాం కాబట్టి అది వెళ్ళిన ఫుడ్డుని ఆల్కలైన్గా మార్చడం కోసమే తమిళపాకు తింటాం మనం ఆ తమిళపాకు తింటే చాలామంది రకరకాల ఉంట ఉంటుంది కదా మనకి నోట్లో రెడ్గా అయిందంటే ప్రేమ ఎక్కువ ఇలాంటివన్నీ ఉంటుంది కానీ రియల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అనమాట మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి ఆల్కలైన్గా మారడానికి మనం తమిళపాకు వేసుకుంటాం అంతకన్నా ఎక్కువ ఇంకొకటి ఏంటి తమిళపాకు తినేటప్పుడు జనరల్గా మత్తుగా ఉంటుంది అందరికీ అని కూడా అంటారు తమిళ్లో అయితే కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి తమిళ్లో దీని పేరు వెట్రిలై అంటారు వెట్రిలై అంటే వెట్రి అంటే సక్సెస్ అనమాట ఈ ఆకుకే సక్సెస్ అనే మీనింగ్ ఉందన్నమాట తమిళపా మన తెలుగులో అయితే తమిళపాకు అంటారు సో ఈ ఆకు ఏంటంటే జనరల్గా పాతకాలంలో అంతా చేసేవాళ్ళట ఒక ఆకు తమలపాకు తీసుకొని షర్ట్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు మన మైండ్లోని పాజిటివ్ ఎనర్జీ సెక్రేట్ అవ్వడం అనేది పాజిటివ్ ఎంజైమ్ సెక్రేట్ అవ్వడం అనేది పాజిటివిటీ మనలో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుందంట అండ్ ఎదుటి వ్యక్తికి కూడా మన మీద పాజిటివ్ ఒక ఎమోషన్స్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అన్నది ఇది పాతకాలం ఒక చిన్న చిట్కా అనమాట ఇది సో జనరల్గా మనం జనరల్గా కూడా డైలీ కూడా అంటే రైట్ సైడ్ ఆఫ్ ద షర్ట్ జెంట్స్ ప్యాంట్ పెట్టుకొని అనుకోండి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ దగ్గర అది పెట్టుకొని వెళ్ళినప్పుడు ఈ ఎమోషన్స్కి తగినట్టుగా మనం మనం ఏదైతే పాజిటివ్గా అనుకుంటున్నామో అదే ఎదుటి మనుషులు కూడా కనబడాలి పాజిటివ్ అని అంటే ఇది చెప్తారు సో కొంతమందికి చిట్కా చెప్పాము మీరు కూడా యూస్ చేసి చూడండి ఇది ఎంతవరకు యూస్ అవుతుంది అన్నది మీరు ఇస్తున్న రిజల్ట్ని బట్టి ఉంటుంది పాతకాలంలో అయితే ఇది ఎక్కువ మంది యూజ్ చేసేవాళ్ళట తమిళపాకు అనేది తీసుకోవడమే కాకుండా పెట్టుకొని వెళ్తే కూడా ఆ తమిళపాకుకి అంత సక్సెస్ అనే పాయింట్ అనేది ఉంటుంది అంటారు సో పాజిటివే కదా మనం కూడా ట్రై చేసి చూద్దాం ట్రై చేసి చూస్తే ఎవరికి మీకు వస్తున్న రిజల్ట్ని బట్టి మీరు పెట్టొచ్చు కామెంట్లో పెడితే మాకు కూడా అర్థమవుతుంది ట్రై చేయండి ఇది మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం